ఆఖరిగా మాత్రం నేను చెప్పాలనుకున్నది నా మనసు నుంచి మాటలు ఇప్పుడు చెబుతున్నాను. ఇవాళ సండే, సండే అనకురా మండే అనకురా, ఎప్పటికీ నీ దాన్ని రా అని మాట ఇచ్చి నా మనిషిగా నా సినిమాలో నాకు హీరోయిన్గా ఉండకుండా నన్ను వదిలేసి 15 సంవత్సరాలు దూరంగా వెళ్ళిపోయి మళ్ళీ ఇన్నాళ్ళ తర్వాత కనిపించింది విజయ్ శాంతి నా హీరోయిన్. అండ్ విజయశాంతి తోటి నాకు చాలా ఎమోషన్. ఎంత కుటుంబ సభ్యులా ఉండేవాళ్ళం అంటే హీరో హీరోలుగా కాదు. ఇన్ని సంవత్సరాల తర్వాత ఒక రకమైన గ్యాప్ ఏర్పడినమాట వాస్తవం. అది కూడా నేను తెచ్చిపెట్టుకుంది కాదు, రాజకీయాలకు వెళ్ళి తను తెచ్చిపెట్టుకున్నది. కాబట్టి నేను ఎప్పుడు ఇలాంటి డే వస్తుంది రావాలి, ఎందుకంటే రాజకీయాలు అనేది తాత్కాలిక, జస్ట్ ఫర్ ద సేక్ ఆఫ్ ఇట్ మాట్లాడతారు. బట్ క్రాస్ మై హార్ట్, డీప్ ఇన్ టు మై హార్ట్, మా ఇన్ని సంవత్సరాల సెంటిమెంట్ ఊరికనే పోదు. అందరూ వాళ్ళు చూడగానే చెమర్చిన కళ్ళతో అలాగ ఆపేగా చూస్తూనే ఉందంటే ఆ ప్రేమ ఎక్కడ పోతుంది, గుండెని టచ్ చేస్తారు. ఈ అవకాశం ఇచ్చింది మీరు మహేష్, సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇది కావాలని జరిగినట్లు ఉందా కాగతాలు తెలియదు కానీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ నా ఫ్రెండ్ని నాకు మళ్ళీ కలిపేలా చేశారు. థ్యాంక్ యూ సో మచ్. ఇన్నాళ్ళ తర్వాత సుమని డామినేట్ చేసేవాళ్ళు ఎవరైనా వస్తారా రారా ఏంటి, ఎన్నాళ్ళు ఈ అమ్మాయి ఏకఛత్రాధిపత్యం ఏంటి, ఆ వాగుడు కాయ అనకూడదు మన తప్పది. అమ్మాయి అలవోకగా వాగ్దాటితోటి ఉన్నటువంటి సుమని ఎవరైనా డామినేట్ చేసే వాళ్ళు ఉన్నారా ఏంటా అది అని చాలా ఆశ్చర్యపోయేవాడు. నిన్నాళ్ళ తర్వాత ఈ అమ్మాయి దొరికింది నాకు. అలాగే లోడ మాట్లాడేస్తుంటే ఇది తెలుసుకుంది ఎక్కడో ఓహో నాకు నాకే ఎసరు పెట్టేలా ఉందని చెప్పేసి సుమ అంటే మైక్ లాగేసి చాలమ్మా తర్వాత మనకు పదాలు నెట్టేసింది ఇది తెలియగలదు సుమా. రైట్, చాలా చాలా హృదయంగా చాలా తమాషగా జరుగుతుంది. ఒక కుటుంబ సభ్యుల మధ్య కూర్చొని మాట్లాడుతున్నట్లుగా నాకు అనిపిస్తుంది. రంగమ్మ ఇక్కడ మీరు గెస్ట్గా వచ్చారు, ఇందులో ఉన్నారా? జస్ట్ గెస్ట్గా వచ్చారు, ఓకే దాన్ని సో సంతోషం. వావ్, మొన్నే సీటీ అంజో చూపించాను, గుండె చాలా స్ట్రాంగ్గా ఉందన్నారు, ఎందుకు చిన్న పెయిన్ వచ్చింది అర్థం కాదు. ఓకే ఆల్ రైట్, రామ్ చరణ్ చెప్పుకోమ్మా. రైట్, గుడ్ లక్.